అన్నదాత అన్నదాతమీ అన్నదాత చెమటోర్చి రైతన్న అనునిత్యం నీ కండదండగా నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్యరక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి అయ్యేలా తొమ్మిము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం ఈనాటి ముఖ్యాంశాలు విలువైన సేంద్రియ ఎరువుగా వేస్ట్ డీకంపోజర్ ద్రావణం తయారీ వాడకంలో మెలకువలు ఉద్యాన పంటల్లో విస్తరిస్తున్న సర్పిలాకాల తెల్లదోమ సమగ్ర నివారణ పాలల్లో వెన్న శాతం పెంచేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు భూగ్రహం మీద ప్లాస్టిక్ నిర్మూలిద్దాం ధరిత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం ఒకసారి నాటితే ఏళ్ల తరబడి రైతుకు నమ్మకమైన ఆదాయాన్నిస్తూ భరోసానిచ్చేవి తోటలు అందుకే వీటి సాగు విస్తీర్ణం ఏటికేటికి పెరుగుతోంది అయితే ఈ మధ్య కోస్తా ప్రాంతంలోని ఉద్యాన పంటలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది సర్పిలాకార తెల్లదోమ కొబ్బరి ఆయిల్ పామ్ అరటి జామ సపోటా సీతాఫలం ఇలా అన్ని పండ్ల జాతుల్లోనూ దీని నష్టం కనిపిస్తోంది రూగోస్ తెల్లదోమగా పిలిచే ఈ చీడ నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలంటూ తెలియజేస్తున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శాలిరాజు ఉద్యాన పంటల్లోనూ అదేవిధంగా మనకు పండ్ల తోటలను వీటిలో ఎక్కువగా ఒక కొత్త రకం తెల్లదోమ సర్పిలాకార తెల్లదోమ అనే పురుగు నష్టం కలగజేస్తుంది కొబ్బరి మరియు ఆయిల్ పాం పంటల్లో చాలా తీవ్రంగా మరి ఆశించి నష్టం కలగజేసి రైతులకు దిగుబడుల మీద గణనీయమైన ప్రభావం చూడడం మనము గమనిస్తూ ఉన్నాము ఆకుల అడుగు భాగాలన తెల్లటి వలయాలలో గుడ్లను ఏర్పరుస్తుంది ఈ యొక్క వలయాలపై తెల్లని పూత మరియు వెంట్రకలు కప్పబడి ఉంటాయి సర్పులాకార తెల్లదోమ కూడా ఈ రసం పిలిచే జాతికి చెందినటువంటి పురుగు ఇది విసర్జించినటువంటి ఈ యొక్క తేనెలాంటి జిగురు పదార్థం ఈ యొక్క ఆకుల అడుగు భాగం నుంచి కింద ఉన్న ఆకుల మీద పడడం వల్ల ఒక నల్లటి మసుమంగి ఏర్పడడం గమనిస్తూ ఉంటాం ఈ నల్లటి మంచి మంగు ఏర్పడడం వల్ల కిరణజన్య సంయోగకులు ఆటంకి ఏర్పడుతుంది ఈ యొక్క రసం పిల్చడం వల్ల కూడా ఆకుల అడు భాగం నుంచి చెట్లు కూడా ఒత్తిడికి గురడం మనం గమనిస్తూ ఉంటాం మరి ఈ యొక్క పురుగు ఐదు దశల్లో మనం అభివృద్ధి చెందడం గమనిస్తూ ఉంటాము దాదాపుగా ఈ యొక్క పురుగు మనకు ముప్పై నుంచి నలభై ఐదు రోజుల్లో జీవిత చరిత్రను కంప్లీట్ చేసుకోవడం చూస్తాం ఈ పురుగు ఎక్కువగా వర్షాభావ పరిస్థితుల్లో ఉధృతిని ఉరికిని మనం తోటలలో గమనించడం జరుగుతుంది అధిక వర్షపాతాన్ని మరియు తేమ వాతావరణాన్ని ఈ యొక్క సరఫరాకార తెల్లదోమ తట్టుకోలేదు సో ఎప్పుడైతే మనకు సాధారణంగా నమోదయ్యేటువంటి ఉష్ణోగ్రతల కంటే రెండు డిగ్రీ సెంటిగ్రేట్ ఎక్కువగా నమోదైనట్లయితే వీటి యొక్క ఉధృతి మనం ఇంకా ఎక్కువగా ఉండడం గమనిస్తాం కాబట్టి వీటి యొక్క నివారణకు రైతులందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క సామూహికంగా ఉద్యాన విశ్వవిద్యాలయం వారి సిఫారసు చేసినటువంటి సస్యరక్షణా చర్యలు చేపట్టినట్లయితే ఈ యొక్క తెల్లదోమ ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు తెల్లదోమ సోకినటువంటి ప్రాంతాల నుంచి కానీ లేకపోతే నర్సరీ నుంచి కానీ కొబ్బరి మొక్కలు కానీ మిగతా మొక్కలు కానీ లేకపోతే కాయలు కానీ ఒక చోటు నుంచి ఇంకొక ప్రదేశానికి ట్రాన్స్పోర్ట్ అనేది చేయకూడదు అదేవిధంగా కొబ్బరి తోటలో కానీ ఆయలపం తోటలో కానీ ఉందో పసుపు రంగు అట్టలు కూడా కంపల్సరీగా ఏర్పాటు చేసుకోవాలి ఆ పసుపు రంగు అట్టలు మనకు చెట్ల కాండం చుట్టూ చుట్టేసిన తర్వాత కంపల్సరిగా ఈ యొక్క ఆముదం నూనెను కూడా మనం పోసినట్లయితే ఈ యొక్క తెల్లదోమలు మనకు ఈ యొక్క సాయంకాల సమయంలో కానీ ఉదయం సమయంలో అతుకొని పోయి మరి చనిపోవడం జరుగుతుంది ఎప్పుడైతే మనకు గుడ్డు దశలో కానీ ఈ యొక్క తెల్లదోమ మనకు ఆశించినప్పుడు మనకు వెంటనే అజాడి రెక్టిన్ టెన్ థౌసండ్ పీపీఎం అయితే ఒక మిల్లీ లీటర్ లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవడం ఖచ్చితంగా దీనికి మనకు సర్ఫ్ పౌడర్ పది గ్రాములు ఒక లీటర్ చొప్పున ఈ రెండిని కూడా కలిపి మనం పిచికారి చేసినట్లయితే ఈ యొక్క తెల్లదోమను మనం నివారించుకోవచ్చు ఎక్కడైతే మనకు నల్లటి మంచిమొంగు లాగా ఆకులు కప్పబడి ఉందో సో వాటి నివారణకు కంపల్సరిగా గంజి పొడిని స్టార్చ్ పౌడర్ అంటారు అది పది గ్రాములు ఒక లీటర్ చొప్పున కలుపుకొని పిచకాలు చేసుకోవాలి వీలైతే మనకు కుంకుడుకాయ పడి సోఫ్నాట్ పౌడర్ అంటారు అది ఒక నాలుగు గ్రాములు ఒక లీటర్ చొప్పున కలుపుకొని మనకు పది నుంచి పదిహేను రోజుల వ్యవధిలో పిచికారు చేసుకున్నట్లయితే వీటి యొక్క ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవచ్చు అదేవిధంగా మనకు ఉద్యాన పరిశోధన స్థానం అంబాజిపేట వారు ఈ పురుగును నివారించడానికి ఇప్పుడు మనకు అపెటోకరైజ ఆసరైన నామంతో బదనికలు మనకు అందుబాటులో ఉన్నాయి ఈ యొక్క బదనికలను అపెటోకరైజ ఆసరైన బదనికలు మనం తోటలో విడుదల చేసుకోవాలి ఒకవేళ మనకు తక్కువ స్థాయిలో మనం పురుగును గమనించినట్లయితే దాదాపు ఒక చెట్టుకు వంద నుంచి నూట యాభై బదనికలు మనం విడుదల చేసుకోవటం మధ్యస్థ స్థాయిలో వీటి యొక్క ఉధృతి గమనించినట్లయితే దాదాపుగా ఒక్కొక్క చెట్టుకు మూడు వందల బదనికలు మనం రిలీజ్ చేసుకున్నట్లయితే సర్ఫ్లాకర్ తెల్లదోమని నివారించుకోవచ్చు అదేవిధంగా ప్రాణ బొక్కు అంటారు పారాసైటాయిడ్ ఎన్కార్షియా గోడెలోపే అనే పారాసైటాయిడ్ కూడా ఈ యొక్క తెల్లదోమను సమర్థవంతంగా నివారించవచ్చు అయితే ప్రయోగశాలలో అభివృద్ధి చేయలేము కాబట్టి ఎక్కడైతే ఈ ఎన్కార్షియా గోడెలోపే అనే పారాసైటాయిడ్స్ మనకు ఈ యొక్క తెల్లదోమ ఆశించినటువంటి తోటలు లభ్యమవుతాయో అక్కడి నుంచి తీసుకుని మనకు ఈ యొక్క తోటలో విడుదల చేసుకున్నట్లయితే దాదాపుగా ఈ యొక్క ఆరు నుంచి మనకు ఎనిమిది నెలల్లో ఈ యొక్క తెల్లదోమని మరి కంట్రోల్ అనేది సమర్థవంతంగా నివారించుకోవచ్చు అదేవిధంగా జీవ నియంత్రణ పద్ధతిలో డెవలప్ చేసినటువంటి యొక్క ఎంటమోపారజనిక్ ఫంగస్ అంటారు ఇసారియా ఫిమసోరోసియా యొక్క తెల్లదోమను నివారించడానికి వాడుకోవచ్చు ఇది మనకు ఐదు గ్రాములు రెగ్యులేటర్ చొప్పున కలుపుకొని వీటితో పాటుగా స్టిక్కర్ ఏజెంట్ అంటారు జిగురు కలుపుకొని పిచ్చుకారు చేసుకోవాలి ఈ యొక్క తెల్లదోమ ఆశించినటువంటి కొబ్బరి తోటల్లో కంపల్సరీగా ఎటువంటి ఈ యొక్క రసాయనిక మందులు ఈ యొక్క కీటకనాశనములు పిచ్చుకారు చేయకూడదు ఎందుకంటే ఇవి పిచికారి చేసుకోవడం వల్ల మేలు చేసేటువంటి యొక్క మిత్ర పురుగులు అంటే ఏదైతే ప్రిటేటర్స్ అని అంటున్నామో మనకు ఎపటోక్రైజా అదే అదేవిధంగా పరాసైటైట్స్ ఎన్కర్ష గొడలోపే ఇవన్నీ కూడా మనం నశించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి కంపల్సరిగా ఈ యొక్క రసాయనిక మందుల్ని తోటలలో పిచికారి చేసుకోకూడదు సమగ్ర సక్షరక్షణ చర్యలు చేపట్టినట్లు మాత్రమే సర్పులాకర తెల్లదోమను కంపల్సరీగా నివారించుకోవచ్చు రోజున రైతుల దృష్టి సేంద్రియ విధానాల వైపుకు మళ్లింది అయితే రోజురోజుకు తరిగిపోతున్న పశుసంపదతో సేంద్రియ సాగు రైతులకు కొంత కష్టసాధ్యంగా మారుతోంది సేంద్రియ సాగు ప్రకృతి సాగు విధానాల్లో రైతులు ఎక్కువగా జీవామృతాన్ని వాడుతుంటారు పేడ ఆవు మూత్రంతో జీవామృతం తయారు చేస్తారు ఆవు మూత్రం ఆవు పేడ లభ్యం కాని పరిస్థితుల్లో రైతులకు చక్కటి పరిష్కారం వేస్ట్ డీకంపోజర్ అనే ద్రావణం గోమయం గోమూత్రంలోని అన్ని సుగుణాలను సూక్ష్మరాశిని కలబూసి ఈ ద్రావణాన్ని శాస్త్రవేత్తలు తయారు చేశారు వేస్ట్ డీకంపోజర్ ఎరువుగానే కాక వ్యవసాయ వ్యర్థాలను సులభంగా కుల్లింపజేసే పదార్థంగానూ ఉపయోగపడుతోంది వేస్ట్ డీకంపోజర్ ద్రావణాన్ని ఎలా తయారు చేసుకోవాలి వాడటం వల్ల ఉపయోగాలేమిటి ఎలా వాడాలి అనే వివరాలను మనకందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్ ఈ ప్రకృతి వ్యవసాయం మరియు సేంద్రియ వ్యవసాయం చాలా ప్రాంతాల లోపల రైతులు వారి పద్ధతిలో వాడుతూ చాలా వరకు అధిక దిగుబడులు కూడా పొందడం అన్నది గమనించడం జరుగుతుంది రైతులు చాలా వరకు ఈ యొక్క జీవామృతం బీజామృతం ఘనజీవామృతం అగ్నియాస్త్రం నీమాస్త్రం లాంటి పదార్థాలను వాడుతూ కొద్ది వరకు చీరపీరల తగ్గించుకోవడానికి అనేక రకాల పద్ధతులను వాడుతున్నారు ఇవి కాకుండా మన నేల సారం పెంచుకోవడానికి ఈ మధ్యకాలంలో వేస్ట్ డీకంపోజర్ అనేది కూడా చాలా బాగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది ఈ వేస్ట్ డికంపోజర్ అనేది ఏంటంటే మనకు ఇది ఒక రకమైన సూక్ష్మజీవుల సమూహం దీనిని ఎన్సీఓఎఫ్ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ గాజియాబాద్ వాళ్ళు తయారు చేయడం అనేది జరిగింది ఇది మనకు ఇరవై రూపాయల ధరకు లభిస్తుంది ఈ యొక్క ద్రావణాన్ని కృషి విజ్ఞాన కేంద్రాల లోపల మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో కూడా ఇది అవైలబుల్ ఉంది అయితే ఈ యొక్క వేష డికంపతులను చూసుకున్నట్లయితే మనం రైతువారి పద్ధతులు ఏ విధంగా తయారు చేసుకోవాలన్న దాని గురించి తెలుసుకున్నట్లయితే రెండు వందల లీటర్ల నీళ్లు పట్టేటటువంటి ఒక డ్రమ్మును తీసుకొని ఆ యొక్క డ్రమ్ము లోపల మనం రెండు వందల లీటర్ల పరిశుభ్రమైన నీరును పెట్టేసుకొని తర్వాత దాని లోపల రెండు కిలోల బెల్లం వేసి తర్వాత ముప్పై మిల్లీ లీటర్ల ఉండేటటువంటి ఈ సూక్ష్మజీవుల సమూహం అంటే వేస్ట్ డికంపోజర్ బాటిల్లో ఉన్న సమూహాన్ని మొత్తం అందులో వేసేసి మనం రోజు పొద్దున సాయంత్రం అనేది కలియబెట్టాలి ఈ విధంగా కలియబెట్టిన తర్వాత మనం దాన్ని భాగాన్ని గోన సంచితోటి కప్పి ఉంచి కొన్ని నీళ్ళు అనేది చింకరించుకోవాలి ఈ విధంగా ఐదు నుంచి ఏడు రోజులు చేయాలి చేసిన తర్వాత మనకి ఈ యొక్క వేస్ట్ డికంపోజర్ తయారవడం అనేది జరుగుతుంది అయితే నిజంగా వేస్ట్ డికంపోజర్ మనకు తయారైందా లేదా అని తెలుసుకోవడానికి మనం గమనించుకోవాల్సిన పద్ధతులు చూసుకున్నట్లయితే నీళ్లు పోసినప్పుడు నీళ్లు అనేది ముదురు గోధుమ రంగు లోపల ఉండడం అనేది జరుగుతుంది వేస్ట్ డికంపోజర్ తయారైనప్పుడు మాత్రం అదంతా మనకు పసుపు రంగులోకి మారిపోవడం అనేది గమనించడం జరుగుతుంది అంతేకాకుండా కళే పెట్టినప్పుడు కూడా దానిపైన నురుగు అనేది రావడం అనేది గమనించడం జరుగుతుంది మూడోది వచ్చేసి మనం కలే పెట్టేటప్పుడు కూడా అది కుళ్ళిపోయినటువంటి వాసన అనేది గమనించడం అనేది జరుగుతుంది ఈ యొక్క వేస్ట్ డికంపోజర్ అనేది తయారైనట్టుగా గుర్తించాలి మనం ఒక్కసారి ఈ వేస్ట్ డికంపోజర్ అనే బాటిల్ని తీసుకుంటే గట్లా మనం మళ్ళీ మళ్ళీ కొనాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక్కసారి తయారు చేసుకున్న ద్రావణం తోటి మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు ఈ విధంగా తయారైనటువంటి ద్రావణాన్ని మనం ఏ విధంగా వాడుకోవాలి అనేది చూసుకున్నట్లయితే ఈ రెండు వందల లీటర్లను మనం ఒక ఎకరా పొలం లోపల పారించినట్లయితే నేలకు మంచి చేసేటటువంటి సూక్ష్మజీవులు వాటి యొక్క ఉధృతి అనేది పెరగడానికి ఆస్కారం ఉంటుంది మనం ఒక్కసారి రెండు వందల లీటర్ల ద్రావణాన్ని తయారు చేసుకున్నట్లయితే ప్రతిసారి మనం నూట తొంభై లీటర్లు వాడుకొని మిగిలిన పది లీటర్ల ద్రావణాన్ని అలా పెట్టుకొని దాని లోపల మళ్ళీ నూట తొంభై లీటర్ల నీళ్ళు వేసుకొని మళ్ళీ రెండు కిలోల బెల్లం వేసుకున్నట్లయితే ఈ యొక్క ద్రావణం అనేది మళ్ళీ ఐదు నుంచి ఆరు రోజుల తర్వాత తయారవుతుంది దీన్ని కంటిన్యూస్గా అంటే ఒక్కసారి ఇరవై రూపాయలు పెట్టి కొన్నటువంటి బాటిల్ను ఒక సంవత్సరం నుంచి సంవత్సరం నర వరకు వాడుకోవచ్చు మళ్ళీ మళ్ళీ కొనాల్సిన అవసరం ఉండదు తప్పకుండా ప్రతి సంవత్సరం మినిమం ఒక ఆరు నుంచి ఎనిమిది సార్లు ఆ విధంగా ఐదు నుంచి ఆరు సంవత్సరాలు చేయాలి ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే మనకు నేల లోపల మంచి సూక్ష్మజీవులు అనేది వృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది దానివల్ల మన కొద్ది వరకు సేంద్రియ కార్బనం మరియు నేల సారం నేల ఉత్పాదకత అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది ఇది కాకుండా ఇంకొక మంచి ఉపయోగపడే పద్ధతి ఏంటంటే మనం పంట కోసిన తర్వాత వరి కానీ గోధుమలు కానీ వాటి కోసిన తర్వాత వాటి యొక్క విడతలు అనేది మనకు చాలా వరకు మిగిలిపోయి ఉంటాయి ఆ మిగిలిపోయినటువంటి విడతాలను మనం ఒక దగ్గర చిన్న గుంతలాగా చేసేసి ఆ యొక్క గుంత లోపల ఈ యొక్క విడతాలను వేసేసి ప్రతి రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి ఈ యొక్క వేస్ట్ డికంపోజర్ అనే ద్రావణాన్ని పిచికారి చేయడం వలన ఈ యొక్క బ్యాక్టీరియా అనేది ఏంటంటే దానిలో అది ఒక రకమైనటువంటి సెల్యులోజ్ ఎమిసెలిజ్ అనేటటువంటి ఎంజాయ్లను ఉత్పత్తి చేయడం వలన ఈ యొక్క వ్యర్థాలు అనేది కుళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ విధంగా చేసినట్లయితే మనకు ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల తర్వాత ఈ యొక్క వరిగడ్డి మరియు గోధుమల గడ్డి కానీ ఇతర పంట వ్యర్థాలు కానీ కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఆ విధంగా కుళ్ళిపోయంగా వచ్చినటువంటి పదార్థాన్ని మనం నీళ్ళకి వేసుకోవడం వలన కొద్ది వరకు మనకు సారం అనేది పెరుగుతుంది ఈ మధ్యకాలంలో చాలామంది రైతులు ఈవెన్ ఇంటి దగ్గర పండ్ల తోటలు ఏమైనా కూరగాయ మొక్కలు పెట్టుకుంటూ కూడా వాటికి కూడా వేర్ల దగ్గర పోయడం అనేది జరుగుతుంది కాబట్టి వీటి వలన కొద్ది వరకు మనకు సూక్ష్మజీవుల సమూహం వృద్ధి చెంది సారం అనేది పెంపొందించడానికి అవకాశం ఉంది ధరను వెన్న బట్టి నిర్ణయిస్తారు మేతలు ఎంత బాగా పెడుతున్నా వెన్న శాతం తక్కువ ఉంటోందని చాలాసార్లు రైతులు వాపోతుంటారు పాల ఉత్పత్తి అధికంగా ఉంటే వెన్న శాతం సాధారణంగానే కాస్త తక్కువగా ఉంటుంది వేసవికాలంలో పశుగ్రాసాల లభ్యత తక్కువగా ఉండటం ఎండవేడిమి అధిక ఉష్ణోగ్రతల వల్ల కూడా వెన్న శాతం తగ్గుతుంది అసలు ఎలాంటి అంశాలు వెన్న శాతాన్ని ప్రభావితం చేస్తాయి వెన్న శాతం పెంపు చేసుకునేందుకు పాడి రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు అన్నదాతలు చూద్దాం పాలలో వెన్న శాతాన్ని ప్రభావితం చేసే అంశాలలో మొదటిది జన్యు కారణాలు పాడి పశువుల్లో జన్యు సామర్థ్యాన్ని బట్టి వెన్న శాతం ఉంటుంది సాధారణంగా ఆవు పాల కంటే పాలల్లో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది అలానే పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటే వెన్న శాతం తక్కువగా ఉంటుంది జాతిని బట్టి కూడా వెన్న శాతంలో హెచ్చుతగ్గులు ఉంటాయి ముర్రా జాతి జాఫరాబాద్ జాతి గేదెల పాలలో వెన్న శాతం ఆరు నుంచి ఎనిమిది వరకు ఉంటుంది అదేవిధంగా దేశవాళీ ఆవులైన సాహివాల్ గిర్ దయోని ఒంగోలు జాతికి చెందిన పాడి పశువుల్లో వెన్న శాతం నాలుగు నుంచి నాలుగు పాయింట్ ఐదు వరకు ఉంటుంది పాల ఉత్పత్తి అధికంగా ఉండే సంకరజాతి ఆవుల్లో వెన్న శాతం మూడు నుంచి నాలుగు వరకు ఉంటుంది పాలలో వెన్న శాతాన్ని ఆ పశువు జాతి వయస్సు పాల దిగుబడి మేత పాలిచ్చే కాలం వాతావరణం గృహ వసతి మొదలైనవి ప్రభావితం చేస్తాయి వాతావరణంలో మార్పుల వల్ల ముఖ్యంగా వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల కూడా పాలలో వెన్న శాతం తగ్గుతుంది ఎండాకాలం ముఖ్యంగా సాయంత్రం పూట పిండే పాలలో వెన్న శాతం తక్కువగా ఉంటుంది మనం అందించే మేతలు సమగ్రంగా సమతుల్యంగా అందించాలి పాలలో వెన్న శాతం పెంచేందుకు పాడి పశువులకు ప్రతిరోజు ముప్పై నుంచి నలభై కిలోల వరకు పచ్చిమేత ఇవ్వాలి అందులో మూడో వంతు అంటే పది నుంచి పదిహేను కిలోల వరకు అలచంద ఉలవ సుబాబుల్ పెసర బర్సీం ల్యూసన్ స్టైలో వంటి పప్పుజాతి పశుగ్రాసాలను మిగిలిన రెండొంతులు అంటే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై కిలోల వరకు ధాన్యపు జాతి లేదా గడ్డి జాతి పశుగ్రాసాలను ఇవ్వాలి సుబాబుల్ అవిస వంటి పశుగ్రాస చెట్లను పెంచి వాటి ఆకులను మేతగా ఇవ్వచ్చు ప్రతిరోజు ఆరు నుంచి ఎనిమిది కిలోల వరకు ఎండుగడ్డిని మేపాలి జొన్న సజ్జ మొక్కజొన్న చొప్పలను ఎండుగడ్డిగా వాడటం మంచిది దాణాను పశుగ్రాసాలను రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు మేపాలి పశుగ్రాసాలను పూత దశలో ఉన్నప్పుడు కోసి మేపితే పాలలో వెన్న శాతం పెరుగుతుంది దాణాను తడిపి మేపాలి పచ్చిగడ్డిలో పీచు పదార్థం తక్కువగా ఉంటుంది కాబట్టి పచ్చిమేతతో పాటుగా ఎండుగడ్డిని తప్పనిసరిగా మేపితే పాలలో వెన్న శాతం పెరుగుతుంది పాలలో వెన్న శాతం పెంచడానికి మార్కెట్లో లభించే బైపాస్ ఫ్యాట్లను రోజుకు యాభై నుంచి వంద గ్రాముల వరకు దాణాతో కలిపి ఇవ్వాలి వీటిలో జీర్ణమయ్యే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని అందించటం వల్ల పాలలో వెన్న శాతం పెరుగుతుంది మేతతో పాటు పత్తి చెక్క వేరుశనగ చెక్క సోయా ప్రోబయోటిక్స్ ఈస్ట్ కల్చర్ మొదలగు వాటిని దాణాతో పాటు కలిపి ఇస్తే పాలలో వెన్న శాతం పెరుగుతుంది పాలలో వెన్న శాతాన్ని పెంచటానికి దాణాలో ఖనిజ లవణ మిశ్రమం విటమిన్లను కలిపి ఇవ్వడం ద్వారా కూడా పాల దిగుబడి పాలలో వెన్న శాతం పెరుగుతుంది వేసవి కాలంలో పచ్చిగడ్డి కొరత ఉంటుంది కాబట్టి పంట అవశేషాలతో సంపూర్ణ సమీకృత ఆహారాన్ని తయారుచేసి పశువులకు మేతగా ఇచ్చి దాణాకయ్యే ఖర్చును తగ్గించవచ్చు అలానే పశుగ్రాసం పుష్కలంగా లభించే వర్షాకాలం శీతాకాలాల్లో గ్రాసాన్ని చిన్న ముక్కలుగా కత్తిరించి మాగుడు గడ్డిగా లేదా సైలేజ్గా తయారుచేసి నిల్వ ఉంచుకుని కొరత ఉండే వేసవిలో కరువు సమయాల్లో పశువులకు మేతగా ఇవ్వాలి దాణా ఖర్చు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రత్యామ్నాయంగా చౌకగా ఉండే అజొల్లాను ఉత్పత్తి చేసుకుని దాణాతో కలిపి పాడి పశువులకు మేతగా ఇవ్వాలి రోజుకు ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు కిలోల వరకు అజొల్లాను దాణాలో కలిపి మేపవచ్చు దీనిని పశువులు తేలికగా జీర్ణం చేసుకుని ఆరోగ్యంగా ఉండటమే కాకుండా పాలలో వెన్న శాతం ఎస్ఎన్ఎఫ్ శాతం కూడా పెరుగుతాయి మేత వాతావరణ ప్రభావాలే కాకుండా వెన్న శాతం హెచ్చు తగ్గులకు ఇతర కారణాలు ఉన్నాయి ముందు పాలకన్నా చివరి పాలలో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది అందువల్ల పాలు పిండేటప్పుడు చివరి పాలను పూర్తిగా పిండాలి అలానే వట్టిపోయే ముందు ఇచ్చే పాలలో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది ఈత చివరిలో పాల ఉత్పత్తి తగ్గి పాలలో వెన్న శాతం పెరుగుతుంది పాలు పిండే వ్యక్తి మారడం నెమ్మదిగా పిండటం వల్ల కూడా వెన్న శాతం తగ్గుతుంది కాబట్టి వీలైనంత త్వరగా నాలుగు నుంచి ఐదు నిమిషాల్లో పాలను పూర్తిగా పిండాలి ఈ విధంగా అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని పాడి పశువుల పోషణలో తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పాలలో వెన్న శాతం తగ్గకుండా ఉండి పాడి రైతులు మంచి లాభాలను చవిచూసే అవకాశం ఉంటుంది వ్యవసాయ సమాచారం ఇప్పుడు జైకిసాన్ లో పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరిలోనూ అవగాహన కల్పించే లక్ష్యంతో ఏప్రిల్ ఇరవై రెండున ప్రపంచవ్యాప్తంగా ధరిత్రి దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా మారింది రెండు ఇరవై నాలుగు అంతర్జాతీయ ధరిత్రి దినోత్సవ నినాదం ప్లాస్టిక్స్ వర్సెస్ ప్లానెట్ దేశంలో ప్లాస్టిక్ వ్యర్థాలు అరికట్టడానికి కేంద్రం స్వచ్ఛ భారత్ మిషన్ ఇండియా ప్లాస్టిక్ ఒప్పందం ప్రాజెక్టు రీప్లాంట్ అన్ప్లాస్టిక్ కలెక్టివ్ గోలిటర్ భాగస్వామ్య ప్రాజెక్టు అమలు చేస్తోందని ప్రొఫెసర్ జైశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ జే సురేష్ అన్నారు పర్యావరణాన్ని రక్షించడం మెరుగుపరచడం కాలుష్యం నిరోధించడం నియంత్రించడం తగ్గించడం కోసం ప్లాస్టిక్ నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంతర్జాతీయ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఆయన పేర్కొన్నారు మనము ప్రతి సంవత్సరము ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున ప్రపంచ దరిత్రి దినోత్సవము మదర్ అర్త్డేగా మనం జరుపుకుంటూ ఉన్నాము ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ మీద ఒక విస్తృతమైనటువంటి అవగాహనను పెంపొందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ దరిత్రి దినోత్సవాన్ని ఏటా జరుపుకుంటున్నాము ఈ సంవత్సరము దరిత్రి దినోత్సవం యొక్క ముఖ్య అంశము ప్లాస్టిక్స్ వర్సెస్ ప్లానెట్ అంటే ఈ అనంతమైనటువంటి విశ్వంలో ఒక్క భూగ్రహం మాత్రమే మానవాళికి నివాసయోగ్యమైనటువంటి గ్రహం అయితే ఈ ప్లాస్టిక్సు వర్సెస్ ప్లానెట్ అంటే ఈ ప్లాస్టిక్సు తర్వాత ఈ ప్లానెట్ కంటే ఈ గ్రహానికి ఏ విధమైనటువంటి దీని మీద ఒక విస్తృతమైనటువంటి అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్లాస్టిక్స్ వర్సెస్ ప్లానెట్ను ముఖ్యాంశంగా ఈ సంవత్సరం మనం దరిద్రి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ ఆధునిక జీవితంలో ప్లాస్టిక్స్ ఎంతగా అయిపోయిందంటే ప్లాస్టిక్ లేకుండా మనము జీవించలేనటువంటి పరిస్థితికి మనం ఈరోజు చేరుకున్నాం ఇది చాలా ప్రమాదకరం ఈ ప్లాస్టిక్స్ యొక్క మితిమీరినటువంటి వాడకం వల్ల అటు పర్యావరణ కాలుష్యంతో పాటు ముఖ్యంగా మానవాళి ఆరోగ్యము ఎక్కడ చూసినా కూడా చెత్త కాలుష్యము ఇవి పెరిగిపోవడంతో భవిష్యత్తు తరాలకు చాలా ప్రమాదకరంగా మారేటువంటి పరిస్థితి తలెత్తింది వీటి మీద సరైనటువంటి అవగాహనను పెంపొందించడంతో పాటు ముఖ్యంగా ఈ ప్లాస్టిక్స్ యొక్క వాడకాన్ని కనుక మనము చూసినట్టయితే మొట్టమొదట అంటే దాదాపుగా అమెరికాలో పంతొమ్మిదో ద పంతొమ్మిది వందల ఒకటిలో బెకలైట్ అనేటువంటి ఒక చిన్న పదార్థంతో ప్రారంభమైనటువంటి ప్లాస్టిక్ ఈరోజు దాదాపు ఒక ఇరవై రకాల ప్లాస్టిక్ వస్తువులతో పాటు సుమారుగా ఒక పదివేలకు సంబంధించినటువంటి కెమికల్ అడిటివ్స్ అంటాం ముఖ్యంగా ఈ ప్లాస్టిక్స్ యొక్క మనం యొక్క దీన్ని వాడకాన్ని దీని కనుక మనం చూసినట్టయితే మొట్టమొదట అంటే ఇది ఎట్లా ఏర్పడతాయి అంటే పెట్రోకెమికల్స్ అంటే మనకు ఈ కర్బా ఉద్గాలంటున్నారు అంటే ఈ హౌస్ గ్లోబల్ ఎమిషన్స్ అంటాం గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అంటాం అంటే ఈ భూగ్రహం గ్లోబల్ వార్మింగ్ అంటే ఈ భూతాపం పెరగడానికి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి ఈ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ అంటే ఈ శిలాజ ఇంధనాలను అధిక ఉష్ణోగ్రతలకు మనం వేడి చేసినప్పుడు మొట్టమొదట ఇది చిన్న అణువులుగా విడిపోయి ఒక పాలిమర్స్ అంటే మోనోమర్స్గా ఏర్పడుతుంది ముఖ్యంగా ప్రొఫిలిన్ కానీ ఇథలిన్ కానీ ఇటువంటి మోనోమర్స్ ఉత్పత్తి అయిన తర్వాత కొన్ని రసాయన చర్యల వల్ల అధిక ఉష్ణోగ్రతల వద్ద ఈ పాలిమర్స్గా మారడము ఈ పాలిమర్స్ను అధిక ఉష్ణోగ్రతలకు వేడి చేసినప్పుడు చిన్న చిన్న ఒక అణువులుగా విడిపోయి ఈ ప్లాస్ ప్లాస్టిక్స్ దీన్ని యొక్క ఎక్కువ ఉష్ణోగ్రతలకు వేడి చేయడంతో ఇవి ఈ ప్లాస్టిక్ వినియోగం పెరుగుతూ వస్తున్నది ముఖ్యంగా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అనేటువంటివి అంటే మనము ప్రతి పీల్చే గాలిలో తినే ఆహారంలో మనం బట్టలు అన్నిటిలో కూడా భాగమైపోయి విడదీరానటువంటి ఒక పదార్థంగా ఏర్పడడంతో చాలా దీనికి దీన్ని ఉండేటువంటి చాలా ఆరోగ్యానికి సంబంధించినటువంటివి పర్యావరణానికి హాని కలిగించేటివి ముఖ్యంగా మనకు ప్రత్యేకించి ఈ భూగ్రహానికి విపరీతమైనటువంటి చెత్త పేరుకుపోవడం ఇది ఎంతగా పరిణమించిందంటే సముద్ర తీర ప్రాంతాలు అటవీ ప్రాంతాలు అడవులు వీటన్నిటిలో కూడా చాలా తీవ్రమైనటువంటి ఏర్పడడంతో ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్తో పాటు ఇతర రకాలైనటువంటి ప్లాస్టిక్ వస్తువుల వినియోగం భారీగా పెరగడంతో ముఖ్యంగా అంటే మనకు ప్యాకేజింగ్లో కానీ అన్నిటిలో ఇంతకుముందు గతంలో మనకి ప్లాస్టిక్ వినియోగం ఇంతగా ఉండేటువంటిది కాదు ముఖ్యంగా పంతొమ్మిది వందల యాభై దశకంలో చూసినట్టయితే మన వెనకటి తరలు అంటే మనం కానీ చిన్నతనంలో కానీ లేకుంటే మన తాతలు తనల తరంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మనము ముఖ్యంగా అంటే ఈ కాటన్ అంటే నూలు వస్త్రాలతో వేసినటువంటి సంచులను కానీ తర్వాత స్టీల్ కంటైనర్లను కానీ వీటిని వాడేవాళ్ళం ఈరోజు మనం ఏంటంటే అంటే ఈరోజు ఈ ఫ్యాషన్ అంటే ఫాస్ట్ ఫ్యాషన్ యొక్క ఈ మారుతున్నటువంటి క్రమంలో అంటే మనం ఇక్కడ కొట్టుకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తర్వాత ప్యాకింగ్లో తర్వాత చిట్ట చివరికి మనకు ఈ వాడేటువంటి ఫర్నిచర్ అన్నింటినీ కూడా ప్లాస్టిక్ ఆక్రమించినటువంటి ఒక దుస్థితి ఈరోజు నెలకొన్నది ఇది దీని గినక ఈ మనం నివారించకపోతే భవిష్యత్ తరాలకు చాలా పెను విపరిణామాలు తలెత్తుతున్నాయని మనకు శాస్త్రవేత్తల పరిశోధనలు తెలియపరుస్తున్నాయి ముఖ్యంగా ఎంతగా అంటే అంటే తల్లి గర్భస్థ శిశువులో ఉన్నటువంటి అంటే కమ్యూనికేషన్ ఫ్రమ్ ప్లాజ్ అంటే మదర్ టు చైల్డ్కు ఉన్నటువంటి ఇన్ఫాంట్కు అంటే గర్భస్థ శిశువుకు తల్లికి ఉన్నటువంటి ఒక కమ్యూనికేషన్ను కూడా ప్రభావితం చేసే దిశగా ఉన్నటువంటిది అనేటువంటిది పరిశోధనలు మనకు ఈరోజు తెలియపరుస్తున్నటువంటి తరుణంలో ప్లాస్టిక్ అనేటువంటిది చాలా ప్రమాదకరంగా మారింది ముఖ్యంగా ఈ ప్లాస్టిక్స్ వినియోగాన్ని తగ్గించాలి ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ తయారు చేసేటువంటి వ్యక్తులు కానీ వీటి మీద నియంత్రణలు ముఖ్యంగా ప్రభుత్వము ప్రజలు కలిసినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది ముఖ్యంగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ స్టిక్స్ ను వాడిన వెంటనే వాటిని క్రస్ చేయడం ముఖ్యంగా అంటే ఈ చెత్త చెత్త కుప్పల్లో ఉన్నటువంటి వాటిలో మనకు ఆవులు ఇవి ఏరినప్పుడు వారి యొక్క అంటే అన్నిటిలో కూడా వాళ్ళ యొక్క విసర్జక పదార్థాల్లో కూడా ఎక్కువగా ప్లాస్టిక్ సంచులు కవలు రావడం అనేటువంటిది ఎంత ఆందోళన కలిగించేటువంటి విషయం ముఖ్యంగా మనకు అటు మిల్క్లో కానీ డైరీ ఇండస్ట్రీలో కానీ కూరగాయల్లో ఇవన్నిటిలో కూడా ప్రతి మనం తినేటువంటి ఆహార పదార్థాల్లో ఇవి చాలా ప్లాస్టిక్ అనేటువంటిది రావడం అనేటువంటిది చాలా ఆందోళన కలిగించేటువంటి పరిణామం ముఖ్యంగా ప్లాస్టిక్ డిస్పోజబుల్ మీద మనకు చాలా పరిశోధనలను కూడా మనం విస్తృతంగా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది త్వర త్వరగా డీకంపోజ్ అయ్యేటువంటివి ముఖ్యంగా మైక్రోప్లాస్టిక్స్ అంటాం అంటే తక్కువ మనకు ఉన్నటువంటి పరిణామాలు ఉన్నటువంటివి సులభంగా అంటే భూమిలో కలిసిపోయేటువంటి ఈ ప్లాస్టిక్స్ యొక్క వినియోగాన్ని మనము చేయాలి దీంతో పాటుగా మనకు ప్లాస్టిక్కు సంబంధించినటువంటి ప్రత్యేకించి అంటే వీటిని నియంత్రించడంతో పాటు ప్రజల్లో విస్తృతమైనటువంటి అవగాహనను పెంపొందించడం మరి ముఖ్యంగా తయారీ తర్వాత సరఫరా మీద కూడా మనకు అది చేయడం ముఖ్యంగా మనకు ప్రభుత్వ నియంత్రణలు కనుక మనం ఉంచినట్టయితే చాలా మేలుకరంగా ఉంటుంది మనము ప్లాస్టిక్ యొక్క వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తూ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా అనాదిగా మన భారతీయ సంస్కృతిలో భాగంగా ఉన్నటువంటి నూలు తర్వాత కాటను తర్వాత వీటిని కనుక ఎక్కువగా మనం ప్రోత్సహించినట్టయితే ఇటు మనకు ఉపాధి అవకాశాలతో పాటు ప్లాస్టిక్ను కూడా నివారించిన వాళ్ళం అవుతాము రెండవదిగా మనకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఒక చక్కటి నినాదం ఇచ్చి క్యారీ ఎ బ్యాగ్ బట్ నాట్ క్యారీ బ్యాగ్ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకు అవసరమైనటువంటి వస్తువులు కుదికొచ్చుకోవడానికి ఒక సంచిని తీసుకెళ్లాలి తప్ప మనం ప్లాస్టిక్ను తీసుకురావద్దనేటువంటి మంచి నినాదాలతో ఇటు ప్రభుత్వము అటు స్వచ్ఛంద సంస్థలు ఇవన్నీ కూడా కలిసి ప్రజల్లో విస్తృతమైనటువంటి అవగాహనను పెంపొందించినప్పుడు మాత్రమే మనము ఈ ప్లాస్టిక్ను నివారించగలము మరి ముఖ్యంగా భవిష్యత్ తరాలకు ఒక మంచి పర్యావరణాన్ని కలిగినటువంటి ఒక గ్రహాన్ని ముఖ్యంగా భూమి అంత మనకు నివాసయోగ్యమైనటువంటి ఈ భూగ్రహాన్ని భవిష్యత్ తరాలకు అందించగలము మరిన్ని విభిన్న అంశాలతో రేపటి ఎన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం